తాగడానికి మంచినీరు గోదావరిలో స్నానమాచరించే భక్తులకు రాజమండ్రి ప్రజలకు పరిశుభ్రమైన నీరు ఇవ్వాలని రాజమహేంద్రవరం గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టికే విశ్వశరెడ్డి కోరారు. గోదావరి పరిరక్షణ సమితి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం గోదావరి పుష్కరాల రీవులో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి ఆధ్వర్యంలో పడవలను ఏర్పాటు చేసి నీటిలో తేలియాడుతున్న చెత్త చెదారాలను తొలగించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గోదావరి పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తు చేశారు. గోదావరిలో ఉన్న చెత్త చెదారాలను తొలగించేందుకు గతంలో ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎంఆర్ శేఖర్ 50 లక్షల రూపాయలతో యంత్రాంగాన్ని ఇవ్వగా కార్పొరేషన్ వారు ఒక యంత్రం తీసుకువచ్చి నెల రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించారని, ఆ తర్వాత యంత్రం ఏమైందో తెలియదని ఆక్షేపించారు. ఆ తర్వాత మరోసారి ఇంకో యంత్రం తెచ్చారని, అది కూడా మున్నాళ్ళ ముచ్చటగా మారిందని గుర్తు చేశారు. రేవుల్లో శుభ్రమైనటువంటి నీరు కానీ లేకుండా స్నానాలు చేయడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులుంటే, టూ ఇయర్స్ బ్యాక్ గోదావరి పరిరక్షణ సమితి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి ప్రతి 10 రోజులకి 15 రోజులకి రేవులు శుభ్రం చేసి ఇక్కడ ఉన్నటువంటి భిక్షాటకులకి భోజనాలు పెట్టడం అవి కూడా కార్యక్రమం చేయటం జరుగుతుంది. అలాగే మరి ఈ రేవులు శుభ్రంగా ఉండాలి, రాజమండ్రి ప్రజలకి తాగడానికి మంచినీరు కావాలని చెప్పి 46 రోజులు దీక్ష చేయడం జరిగింది. ఈ దీక్షకి మరి రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అన్ని పార్టీ ప్రముఖులు, అలాగే ఈ రాజమండ్రి అన్ని సంఘాల యొక్క పెద్దలు అందరూ కూడా వచ్చి సంఘీభావం తెలియజేశారు. దీనికి మహా పెద్దవారు గొప్పవారు అయినటువంటి రాజేంద్రనాథ్ సింగ్ గారు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు, అలాగే మినిస్టర్స్, ఎంపీ, ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా వచ్చి సంఘీభావం తెలియజేశారు. అయినప్పటికీ కూడా ఈ పేపర్ మిల్ యొక్క పొల్యూషన్ కానీ, అలాగే రాజమండ్రిలో వచ్చేటువంటి వ్యర్థాలు కానీ కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. దాని మీద నమామి గోదావరి అని చెప్పి స్కీమ్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ వారు 54 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికి మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ చేయమని 34 కోట్లు మన జగన్మోహన్ రెడ్డి గారిని కోరితే, జగన్మోహన్ రెడ్డి గారు స్టేడియం గ్రౌండ్ లో నన్ను పిలిచి 34 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తానని హామీ ఇచ్చి తాడేపల్లి వెళ్ళిన తర్వాత అది రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే 50 MLD ప్లాంట్ ఉక్కుంపేట దగ్గర ఎంబులెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కడుతున్నారు. దానివల్ల రాజమండ్రిలో వచ్చే వ్యర్థాలు కానీ, హాస్పిటల్ వ్యర్థాలు కానీ, హోటల్ వ్యర్థాలు అన్నీ కూడా శుభ్రమయ్యి అవన్నీ ధవళేశ్వరం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ